ప్రాంతం వచ్చేటప్పటికి అడవి తనకి తన సహజ సిద్ధంగా పెరుగుతుంది. ఎప్పుడైనా సరే మీకు పొల్యూషన్ వచ్చేటప్పుడు అడవి ఇంపాక్ట్ తగ్గిపోతుంది క్రమంగా. ఇప్పుడు నేను మొన్న చూసా మా ఇంట్లో చెట్లు పెంచుతా ఉంటే మా ఆవులు మోటార్ నుంచి వచ్చే నీళ్లతో పెంచుతున్నప్పుడు నెల రోజులకో రెండు నెలలకో ఎదిగే ఎదుగుదల వర్షం పడితే వారం రోజులు నేచురల్ లో అది ఉంటుంది. మీకు ఇక్కడ వచ్చేటప్పటికి ఆ నేచురాలిటీ డెవలప్మెంట్ అన్నటువంటి దాని మీద అటవీ శాఖ సీరియస్ కాన్సన్ట్రేట్ చేయాలి. ప్రస్తుతం అది కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్టుగా అనిపించట్లా. అదే కదా ఏమైపోతుందంటే అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం మీద డిపెండెన్సీ ఎక్కువైపోయింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తిరుపతిలో ఉండే ప్రతి డిపార్ట్మెంట్ కు ఒక పెద్ద కష్టం ఉంటది. ఏంటంటే వాళ్ళ సొంత పని చేయలేరు ఆ డిపార్ట్మెంట్ పని. రోజు రాష్ట్రంలోనూ దేశంలోనూ ఉన్న తమ అధికారులు అందరూ అక్కడికి వస్తూ ఉంటారు. ఎవరో ఒకళ్ళు వాళ్ళ దర్శనాలు చూడడమే వీళ్ళ ప్రత్యేకమైన ఉద్యోగం. అసలు ఉద్యోగం అంతే. ఇక వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు వచ్చి పై అధికారి వస్తున్నప్పుడు అక్కడ లేడు అనుకోండి, వీళ్ళకి పోగరనుకుంటారు, ఈయన ట్రాన్స్ఫర్ చేస్తారు. అందుకని చెప్పి వీళ్ళు ఇక చేసేది ఫీల్డ్ లోకి వెళ్ళి చేసే పని అతి తక్కువ. దానికి తో టీటీడీనే అటవీ శాఖ ఒకటి దానికి అటాచ్ చేసి పెట్టారు. ఇక్కడ వీళ్ళు చేయాలా వాళ్ళు చేయాలన్న క్లాష్ కూడా గతంలో వచ్చింది. అప్పట్లోనే పునుగు పిల్లల్ని ఎత్తుకుపోయింది అటవీ శాఖ, మీరెవరు పెంచడానికి వీల్లేదని అట్లాంటిది. మాక్సిమం అక్కడ ఉన్న అటవీ అధికారులు అందరూ టీటీడీ చెప్పినట్టు నడుచుకుంటుంటారు. ఎందుకు వాళ్ళ దర్శనాలు వాళ్ళ వివరాలకు ప్రాబ్లం. దీంతో వాళ్ళ పనంతా అది మానేసుకున్నారు. దాని వలన వాస్తవంగా అయితే ఈ మధ్యకాలం నేను కొన్ని ప్రాంతాలు